ఈ మూడు పదాలకున్న పవర్ అంత ఇంత కాదు. ఒత్తిళ్లు లేకుండా ఉండాలే కానీ ఎవ్వరినైనా బోరులో నిలబెట్టే సత్తా ఉన్న సంస్థ. వైఎస్ వివేక హత్య కేసు విచారణతో ఇప్పుడు సిబిఐ స్పెషాలిటీ మళ్లీ చర్చకు వస్తోంది. ఇందుకీ కేసు విచారణ ఎలా సాగుతోంది? కేసు దాదాపు కొలికి వచ్చినట్లేనా? ఈ కేసు విచారణలో సిబిఐ ఫాలో అయిన వ్యూహాలు ఏంటి? ఆధారాల సేకరణ ఎలా సాగింది? అట్లుంటది సిబిఐ తోని అనే మాట ఇప్పుడు పదే పదే ఎందుకు వినిపిస్తోంది? తెలుసుకుందాం క్లియర్ కట్ గా. వైఎస్ వివేక హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సీఎం జగన్ కు స్వయాన బాబాయ్ కావడంతో రాజకీయంగానూ ఈ హత్యోదంతం హాట్ టాపిక్ అయింది. కడప కోర్టు నుంచి హైదరాబాద్ కోర్టు వరకు, లోకల్ పోలీస్ నుంచి సిబిఐ వరకు ఈ కేసులో కనిపించిన మలుపులు అన్ని ఇన్ని కావు. 2019 మార్చి 14న పులివెందులలోని నివాసంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. 15న పోలీసులు కేసు నమోదు చేశారు. 2020 ఫిబ్రవరిలో విచారణ సరిగ్గా జరగడం లేదని, కేసును సిబిఐకి అప్పగించాలని వివేక భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీతారెడ్డి, అల్లుడు నారెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి లాంటి వారు ఏపీ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దర్యాప్తు వేగవంతం చేసేందుకు సిబిఐకి అప్పగించాలని కోరారు. ఈ కేసులో 2020 మార్చి 11న తీర్పు వెలువడింది. పిటిషనర్ల అప్పీల్ అంగీకరిస్తూ కేసు దర్యాప్తుని సిబిఐకి అప్పగించింది. హైకోర్టు ఆదేశాల మేరకు 2020 మార్చి 11న సిబిఐ ఎంటర్ అయింది. ఆ తరువాత సాక్షులకు, నిందితుల నుంచి బెదిరింపులొస్తున్నాయని హైదరాబాద్ సిబిఐకి కేసు బదలాయింపు జరిగింది. ఆ తరువాత విచారణ మరింత స్పీడప్ అయింది. ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. మార్చి 11న విచారణ మొదలుపెట్టిన సిబిఐ 2023 ఫిబ్రవరి 20 వరకు 248 మందిని విచారించింది. సాక్షులు, అనుమానితుల నుంచి వివరాలు సేకరించింది. వారి వాంగ్మూలాలను రికార్డ్ చేసింది. వాటి ఆధారంగానే అవినాష్ రెడ్డిని రెండోసారి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని మొదటిసారి విచారిస్తోంది. ఎంపీ వైఎస్ అవినాష్ ను మరోసారి సిబిఐ విచారణకు పిలవడంతో కేసు ప్రాధాన్యం మరింత పెరిగింది. అవినాష్ రెడ్డిని 2023 జనవరి 28న హైదరాబాద్లోని సిబిఐ ఆఫీసులో మొదటిసారి విచారించారు. అయినా నెల తిరగకుండానే మరోసారి అవినాష్ రెడ్డిని విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపింది సిబిఐ. దీంతో కేసులో ఏం జరగబోతుందనేది ఆసక్తిగా మారింది. కేసు దాదాపు కొలిక్కొచ్చిందని, నిందితులు ఎవరనేది తేలబోతోందని, రాబోయే రోజుల్లో మరిన్ని ఆసక్తికర పరిణామాలు చూడటం ఖాయమనే చర్చ జరుగుతోంది. అప్పటి వరకు ఒక ఎత్తు, హైదరాబాద్ కు చేరాక మరొక ఎత్తు అన్నట్లు ఈ కేసులో సిబిఐ విచారణ సాగింది. ఇంతకీ కేసుకు సంబంధించి సిబిఐ ఫాలో అయిన వ్యూహాలు ఏంటి? పక్కాగా ఆధారాలు ఎలా సేకరించింది? ఈ కేసు విచారణను దేశమంతా ఎందుకు ఆసక్తిగా గమనిస్తోంది? ఒకటి, వివేక కేసులో సిబిఐ విచారణ కొలిక్కొచ్చిందా? 2, త్వరలో నిందితుల పేర్లు బయటపెట్టబోతోందా? 3, సిబిఐ సత్తాకు ఈ కేసు విచారణ ఎగ్జాంపుల్ లాంటిదా? 4, విచారణలో సిబిఐ అనుసరించిన వ్యూహాలు ఏంటి? వివేక కేసు విచారణకు ఎంటర్ అయిన తరువాత సిబిఐకి ఎదురైన సవాళ్లు అన్నీ ఇన్ని కావు. ఏపీ పోలీసుల నుంచి సహకారం లేదని, సాక్షులుగా ఉన్నవారికి రక్షణ లేదని సిబిఐ పదే పదే కోర్టుకు తెలిపింది. ఈ మధ్యలో సిబిఐ ఒత్తిడి తీసుకొస్తుందని, గంగాధర్ రెడ్డి లాంటి వ్యక్తులు కోర్టుకెక్కడం తమను అన్యాయంగా ఇబ్బంది పెడుతున్నారని, దేవిరెడ్డి శంకర్రెడ్డి భార్య న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, ఇదంతా జరుగుతూ ఉండగానే కడప టౌన్లో సిబిఐ వాహనం మీద కొందరు దాడులు చేయడం, అధికారులు కోర్టుకు వెళ్లినప్పుడు నిరసనలు, నిందితులను కలిసేందుకు వెళ్తే అడ్డగింతలు, ఇలా సిబిఐకి ఎదురైన అనుభవాలు అన్నీ ఇన్ని కావు. ఇలాంటి అన్ని పరిణామాలు దాటి ఇప్పుడు కేసును ఓ కొలికి తీసుకొచ్చింది సిబిఐ. వివేక హత్య కేసు విచారణ చాలు సిబిఐ సత్తా ఏంటో చెప్పడానికి. పైనుంచి ఒత్తిడి ఉండి ఆగిపోతున్నారు తప్ప, ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఎలాంటి కేసైనా, ఎవరి పేరున్నా కేసును సిబిఐ ఎలా తేల్చేస్తుందనడానికి ఈ కేసే ఉదాహరణ. పక్కా వ్యూహంతో కేసులో సిబిఐ విచారణ సాగింది. సాక్షులుగా వినిపించిన పేర్లు, వాళ్ళిచ్చిన ఆధారాలు, ఆ ఆధారాలను దారంగా అల్లి లాగిన వివరాలు,
వినిపించిన మాటకు పక్కా ఆధారం కనిపించేలా టెక్నాలజీని ఉపయోగించుకున్నారు. ఎవరు ఏ సమయంలో ఎక్కడున్నారు, సాక్షులు చెప్పింది కరెక్టేనా కాదా అని టెక్నాలజీ సాయంతో పక్కాగా టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించారు. ఎలాంటి ఒత్తిడికి తలగ్గకుండా పక్కాగా విచారణ సాగించారు. నిందితులకు మించి ఎత్తులకు పై ఎత్తులు వేశారు. సాక్షులను బెదిరిస్తున్నారని తెలుసుకుని కేసు విచారణ హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యేలా చేశారు. అక్కడి నుంచి మొదలు సిబిఐ అసలు దూకుడేంటో జనాలకు అర్థమైంది. వివేక హత్య కేసు విచారణ దాదాపు కొలికొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ కేసులో ఎవరి పేర్లు బయటకొస్తాయి, ఎవరి పాత్ర ఏంటనే సంగతి రాను రాను తెలిసినా సిబిఐ సిన్సియర్గా ట్రై చేస్తే ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందనే దానికి వివేక హత్య కేసు విచారణ సాక్ష్యంగా నిలుస్తోంది. సిబిఐ అంటే పంజరంలో చిలకలా మారింది, ఎగరడం మరిచింది, కొందరు గుప్పెట్లో ఉంది అని ఆరోపణలు వినిపిస్తున్న సమయంలో రెక్కలు ఇచ్చి ఆ రెక్కలకు బలమిస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో సిబిఐ చూపించిన కేసిది. అందుకే దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఏం జరుగుతుందా అని కాదు, సిబిఐ ఏం చెప్తుందా అని. దట్ ఈజ్ సిబిఐ. అట్లుంటది సిబిఐతోని అన్నది మాత్రం క్లియర్ కట్.